కోపం ఇష్టం విచారం సంతోషం ఆనందం బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్ అలాగే ప్రేమ అనేది కూడా ఒక ఫీలింగే కదా మారదని గ్యారంటీ ఏంటి నేను ఇక్కడికి వెళ్ళొచ్చా ఇది చెయ్యొచ్చా ఇది తాగొచ్చా ఇది తినొచ్చా అని మా అమ్మని అడగను అలాంటిది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉంటే ఇది చెయ్యొచ్చా బేబీ ఇది తాగొచ్చా బేబీ ఇది తినొచ్చా బేబీ అని చెప్పి ఏంటి దౌర్జన్యం ఏంటి దుర్మార్గం ఐ గెట్ ఇట్ టెల్ దమ్ ఇట్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ గుర్తొస్తుంది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్స్ ఎ ఉమెన్ అన్నారు గర్ల్స్ దీన్ని మీరు టిప్ ఆలోచించుకోండి అలాగే ఫర్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఆల్సో ఎ ఉమెన్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో సక్సెస్ఫుల్ మెన్ కంటే అన్సక్సెస్ఫుల్ మెన్ ఎక్కువ మంది ఉన్నారు మన కాన్స్టిట్యూషన్ మనకి స్వేచ్ఛగా బతకమని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్షిప్స్ తో నాశనం చేస్తున్నాం వీఆర్ లూజింగ్ అవర్ డామ్ రైట్స్ మనం ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లోకి వెళ్తున్నామంటే ఎదుటి వారికి మనల్ని హర్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చినట్టే ఇట్స్ అ ఫ్యాక్ట్ మీరంతా అనుకోవచ్చు నాకైతే ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీ ఉందని దానికి బ్రేకప్ అయిందని అలాంటిది ఏమి లేదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంత ఈ మహానుభావుల బోధన మీకింకా నేను ఎందుకు రిలేషన్షిప్ చూద్దంటున్నానో మీకు అర్థం అవ్వాలంటే నేను కలెక్ట్ చేసిన ఈ నాలెడ్జ్ తో నో టైం విత్ దిస్ నో కాల్ ఈ పుస్తకం రాశాను ఇది కేవలం పుస్తకం కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది మన జీవితం